హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఒక ఫుల్ డే బ్లాగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంట్లో అయితే కాదు, బయటకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దానికోసమే ఫ్రెష్ అయిపోయాను అండ్ లక్కీని కూడా ఫ్రెష్ చేయించాలి, ఇంకా స్నానం చేయలేదు వాడు. అండ్ బ్లాగ్ అయితే చూడండి అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ నౌ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. చెప్పండి, ఎందుకంత సీరియస్ గా చూస్తున్నావు నువ్వు? ఒక్కడులో అయిపోయావురా నువ్వు మళ్ళీ? ఈరోజు కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను, దానికోసమే కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి అయితే ఉంచుకున్నాను అనమాట. అండ్ కొబ్బరి అన్నంలోకి కాంబినేషన్ గా చికెన్ ఫ్రై, సో ఈ రెండు నాకు చాలా ఇష్టము. మంచి కూల్ క్లైమేట్ లో చేస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ వర్త్. నా దగ్గర కొబ్బరి కూరం లేదు కాబట్టి ఇలా మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. దీన్ని హాట్ వాటర్ లో యాడ్ చేసి మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. హాట్ వాటర్ లో వేసి చల్లారే వరకు అలా వదిలేస్తున్నాను. ఈ రోజు నా ఫేవరెట్ డిష్ వచ్చేసరికి ఈ బుల్లి కుక్కర్లో అయితే చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి ఇండస్ వ్యాలీ నుండి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి కంప్లీట్లీ స్టీల్ బాడీతో అయితే వస్తుంది. సో ఏదైనా సరే మనం బిర్యానీస్ అలాంటివి కుక్ చేస్తున్నప్పుడు బేస్ అన్నది దలసరిగా ఉండాలి కదా. సో ఇది వచ్చేసరికి హెవీగా అయితే వస్తుంది అనమాట, వెయిట్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇందులో అయితే కుక్ చేసుకుంటాను. సో ఇది నా కొత్తగా అయితే తీసుకున్నాను అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయినా మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఇస్తాను, చూడండి. అండ్ ఇందులో అయితే కుక్ చేద్దాం చలో. దీని ఓపెనింగ్ అదంతా కూడా నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అండ్ ఓపెన్ ఇండికేషన్ వచ్చింది కదా, జస్ట్ అటువైపు తిప్పితే ఓపెన్ అయిపోతుంది. ఈ రెసిపీకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది. సో నేను ఎక్కువ క్వాంటిటీ నెయ్యి వేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాను. ఇందులోకి మసాలాస్ అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ కొబ్బరి అన్నంలో మసాలా లేకుండా కూడా చేసుకుంటారు, బట్ నాకు ఇలా ఇష్టం. నాకు ఈ బటానీ అంటే చాలా ఇష్టము, సో అందుకనే ఓన్లీ బటానీ మాత్రమే ఇందులో వెజిటబుల్ అయితే వాడుతున్నాను. మిగతా వెజిటబుల్స్ వేస్తే ఏమవుతుంది అంటే ఫ్లేవర్ అన్నది మారిపోతుంది. ఈ కుక్కర్ వచ్చేసరికి ర్యాపిడ్ కుక్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ వ్యాలీ కుక్కర్ అండి. సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే మనకి 3 లేయర్స్తో అయితే వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే ఇవి మనకి నార్మల్ కుక్కర్స్ కంటే కూడా ఫాస్ట్గా కుక్ చేయడానికి అయితే వస్తుంది. అంటే అల్యూమినియం కానీ స్టీల్ కుక్కర్స్తో కానీ చూసుకున్నట్టయితే ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ అల్యూమినియం లాగా మన ఫుడ్తో అయితే ఇది అస్తే అస్సలు రియాక్ట్ కాదండి. అండ్ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ట్రైప్లైతో చేయడం వల్ల ఏంటంటే 85% ఆఫ్ ది న్యూట్రియంట్స్ అన్నది ఫుడ్ నుండి బయటికి వెళ్ళిపోకుండా దాంతోపాటే ఉంటుంది, ఈవెన్గా హీట్ అవుతుంది. అండ్ న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నవి దాంతోపాటే అయితే వస్తుంది అనమాట. అందుకనే నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. అండ్ మన ఫుడ్ కూడా ఏంటంటే మాడిపోవడం అలాంటిది అయితే ఉండదండి, ఎందుకంటే కింద బేస్ అన్నది చాలా దలసరిగా ఉంటుంది. అండ్ ఇది 5 ఇయర్స్ వారంటీతో కూడా అయితే వస్తుంది అనమాట. సో లాంగ్ లాస్టింగ్గా వన్స్ మనం తీసుకున్నామంటే ఉండిపోతుంది. పైన విజిల్ కూడా ఏదైతే ఉంటుందో అది హీట్ రెసిస్టెంట్ అనమాట, మీకు కూల్గానే ఉంటుంది. ఇందులో బిర్యానీస్, కర్రీస్, వాట్ నాట్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అందుకనే ఇది నా చాయిస్లో అయితే యాడ్ అయిపోయింది అనమాట. అన్లైక్ కుక్కర్స్తో కంపేర్ చేసుకుంటే ఇదైతే నాకు చాలా బెస్ట్గా అనిపించింది. దీని యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అండ్ నా కూపన్ కోడ్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, దీన్ని యూజ్ చేస్తున్నట్టయితే మీకు మోర్ డిస్కౌంట్ అయితే వస్తుంది. డెఫినెట్లీ డూ చెక్ ఇట్ అవుట్. చాలా బాగా అయితే కుక్ అయింది, ఎక్కడ అడుగు కూడా పట్టకుండా సూపర్గా కుక్ అయింది అనమాట. ఎక్కడ ముద్ద అయిపోతుందో అనుకున్నాను, కానీ ఇది చూడడానికి అలా అనిపిస్తుంది. కానీ రైస్ చూడండి, బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట. సో హ్యాపీగా లక్కీ కూడా ఇదే అయితే పెట్టేస్తున్నాను. అండ్ చికెన్ ఫ్రై కూడా చేశాను, ఇది కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు అయితే చేశాను అనమాట. అండ్ స్పైసీగా కూడా మిర్చి వేసి. ఎస్, నేనైతే రెడీ అయిపోయాను. ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట, మంచి పింక్ షేడ్. సో క్లైమేట్ కూడా ఏంటంటే కొంచెం సంహౌ సెటిల్గా ఉందన్నమాట. మార్నింగ్ నుండి లైట్గా వర్షం పడి ఇప్పుడే అయితే ఆగింది. అండ్ లక్కీ వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ షర్ట్ అయితే వేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే లక్కీ ఇలా చూడు దాక్కుంటున్నాడు. లక్కీ ఇక్కడ ఉన్నాడు. అమ్మా నిద్ర వచ్చేస్తుందా? ఇంతకీ లక్కీ ఏంటంటే లక్కీ వాళ్ళ బావని కాలేజ్లో అడ్మిట్ చేయడానికి తీసుకుని అయితే వెళ్తున్నాడు అనమాట. సో అదే విషయం.
లక్కీ, బావని కాలేజీలో జాయిన్ చేద్దామా? గుడికి వెళ్దామా? నమస్తే పెడతావా? ఓకే, మేమైతే రెడీ అయిపోయాం. సో వీరు గారు, ఏంటి ఈరోజు ప్లాన్? మీ నోటితో చెప్తే బాగుంటది. చెప్పలేదు. పెద్దాపురంలో మరిడమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్. యాక్చువల్లీ ఆషాఢంలో ఫుల్ రష్ ఉంటది, జాతర అది జరుగుతాయి కదా. సో ఎంతమంది అలా ఆషాఢంలో మరిడమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తారో నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి. మేమైతే చిన్నప్పటి నుండి మాకు అలవాటు అనమాట, చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో వెళ్ళేదాన్ని. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇదిగో వీరు గారు తీసుకువెళ్తున్నారు అనమాట నన్ను. మేము జాయిన్ చేసే కాలేజ్ వచ్చేసరికి సూరంపాలెం ఆదిత్య. సో అక్కడికైతే వెళ్తున్నాం కదా, ఇంకా అలాగే వస్తే ఇంకా దారిలో టెంపుల్ కూడా చూసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు ప్లాన్ అయితే అదే అనమాట. ఐ డోంట్ నో వెదర్ ఆల్టరేషన్స్ ఉంటాయా లేదా అన్నది చూడాలి. యా, వీరు గారికి అయితే ఆన్ టైం కదా, రెడీ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక రీల్స్ చూసుకుంటున్నారు. అదిగో నా కొడుకు కూడా రెడీ అయిపోయాడు కరెక్ట్ గా టైంకి, కార్యక్రమాలన్నీ కానించుకుని రెడీ అయిపోయాడు. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు లేట్ గా రెడీ అయ్యి నేను కూడా జుట్టు స్ట్రైటన్ చేసుకుని మరీ రెడీ అయ్యాను. ఈసారి రాలేదంట పాపం, నేను చూసుకోవడానికి వచ్చాడు. లక్కీ బావ వచ్చాడు చూడు, చిన్న బావ పెద్ద బావని రెండు సార్లు చూసుకున్నాడు. వచ్చి వెళ్ళి నాతో ప్రాంక్ చేస్తున్నారని చెప్పేసి చూసుకోవడం మానేశాడు. ఈసారి దేనికిరా, దాన్ని చూడకొడుతున్నావా? దొరికేసింది ఇది ఫేవరెట్ చిన్న కారు. కవ్వేమంటదమ్మా? టైం వచ్చేసరికి 9 కాస్త 10:30 అయ్యింది. 1.5 hours ఢిల్లీలో వెళ్తుంది. ఆల్ ది బెస్ట్. సార్ మీ గురించి అన్న అంత చాలింగ్ చేసింది. మొత్తం మీద జాయినింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అండ్ క్యాంపస్ అయితే నిజంగా సూపర్ ఉంది. నాకు మళ్ళీ తిరిగి కాలేజ్ లో జాయిన్ అయిపోవాలనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. చాలా ఇయర్స్ కి నేను ఇక్కడికి రావడం. అక్కడ ఏదో హట్ మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ కింద పావురాలు ఉన్నాయన్నమాట.
గుడి వరకు వచ్చాం, కానీ ప్రస్తుతానికి అయితే దర్శనానికి ఓపెన్ లేదు. మళ్ళీ ఇంకొక 1.5 అవర్ తర్వాత అయితే రమ్మన్నారు. ఈలోగా మాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, వీరుగారు పిన్ని వాళ్ళ ఊరు దగ్గరలోనే అనమాట, కాకపోతే వెళ్ళి చాలా సంవత్సరాలు అయితే అయిపోతుందట. సరే సరదాగా వెళ్దాము అనేసి, సర్ప్రైజ్ ఇద్దాము అనేసి చెప్పకుండా బయలుదేరాము. యాక్చువల్లీ ఎలా అడగాలి, ఇల్లు ఎక్కడ అన్నది కూడా ఏం గుర్తులేదంట. చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాము అని చెప్పేసి అన్నారు. ఇంకా దారిలో ఉన్న వాళ్ళని అడుగుతూ వెళ్ళామన్నమాట, పలానా పలానా పేరు అంటారు అనేసి. ఎలా అడగాలో మాకే తెలియలేదు. మొత్తం మీద పేరు పట్టుకుని అడిగితే కొందరైతే గైడ్ చేశారన్నమాట, పలానా పలానా చోటు ఉంటుందని. మొత్తం మీద ఇంత కష్టపడి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఎలా ఉందో చూడండి. నేను కామెంటరీ ఇస్తాం వీడు అనకండి, అది ఇవ్వాలండి సార్. దాంగబాబు వీళ్ళకి ఏంటి అంతగా సురక్షణ ఉంది? చాలా రోజులకి ఇక్కడికి అయితే వచ్చాము. వీరుగారు పిన్ని వాళ్ళు అంటే మా చిన్నత్తయ్య గారు అనమాట. మా పెళ్ళికి వచ్చారు అండ్ ఒక్కసారి మా ఇంటికి వచ్చారనమాట. ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది, ఒక 5 ఇయర్స్ అలా గ్యాప్ వచ్చింది. తీరా ఇక్కడ వరకు వస్తే ఇంట్లో అయితే లేరు అనేసి చెప్పారు. అండ్ ఈ డాగ్స్ వచ్చేసరికి వాళ్ళు పెంచుకుంటున్నారంట ఇంటి దగ్గర. మొత్తం మీద వీరుగారి బాబాయ్ గారు అయితే ఇంట్లోనే ఉన్నారనమాట. సో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే, వీరుగారి సిస్టర్కి డెలివరీ టైం దగ్గర పడింది అని అన్నారు. సో దానికోసం హైదరాబాద్ అయితే వెళ్ళారంట. మాకు తెలియకుండా ఏదో సర్ప్రైజ్ ఇచ్చేద్దాము అనేసి మేము ఇక్కడ వరకు వస్తే మేమైతే కంప్లీట్గా షాక్ అయితే అయ్యాము. సో ఏంటంటే కాసేపు అలా మాట్లాడేసి అక్కడి నుండి అయితే స్టార్ట్ అయ్యాము. ఖాళీగా ఉన్నా కూడా ఎలా చేయట్లేదు వాళ్ళు చూసా, ఏమవుతుందో మరి ఎలాగెళ్తాయి. ఇప్పుడు రష్ ఉందనుకో, అలా అడిగిన ఒక అర్థం ఉంటుంది, ఖాళీగా ఉంది. ఒక్కర్లేరు దర్శనం చేసుకోవడానికి, మనమే ఉన్నాం. ఇక అక్కడి నుండి టెంపుల్కి అయితే వచ్చామండి. పెద్దాపురం వరకు వెళ్ళామంటే ఖచ్చితంగా మరడం తల్లి దర్శనం అయితే మేము చేసుకుంటాము. జనరలీ ఆషాఢంలో చాలా బిజీగా ఉంటుంది, వెరీ సూన్ మనకి ఆషాఢం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ బిజీ టెంపుల్ అయితే అయిపోతుంది అనమాట. ఎంతమంది ఆషాఢంలో మరడం తల్లి దర్శనానికి వెళ్తూ ఉంటారో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. మాకైతే చిన్నప్పటి నుండి బాగా అలవాటు అనమాట. చిన్నప్పుడు వచ్చేసరికి మా అమ్మ, పెద్దమ్మ, పిన్ని, అక్కలు, అత్త మొత్తం అందరూ కూడా చాలా సరదాగా వెళ్ళేవాళ్ళము. ఆ తర్వాత మా అమ్మ నేను వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసరికి మ్యారేజ్ అయ్యాక వీరుగారు నేను వెళ్ళడం అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా అదేంటంటే అలా ఆ ట్రెడిషన్ని క్యారీ ఆన్ అయితే అయిపోయింది అనమాట. వెళ్ళకుండా ఉండలేము. ఒక 2 ఇయర్స్ అయితే నా డెలివరీ తర్వాత గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కాలేజ్ జాయినింగ్ తర్వాత ఒక చిన్న ట్రీట్ అనమాట. కాలేజీలో జాయిన్ అందుకు కాదు, 10th marks బాగా వచ్చినందుకు. Yeah, successfully reached home.